మీరు గమనించండి, దైవ చిత్తం కాని ఆలోచన నీ భర్త చెప్పినా, దైవ చిత్తం కాని ఆలోచన నీ భార్య చెప్పినా దాన్ని ఖండించండి. ఎందుకనగా నువ్వు ఖండించకపోతే దాని పర్యవసానం ఫ్యామిలీ అంతా అనుభవించాలి. భర్త కానీ భార్య కానీ తండ్రి చిత్తం కానీ అడుగులు వేసినప్పుడు, ఆలోచన చెప్పినప్పుడు వద్దు వద్దు, అది లాభాన్ని చేకూర్చినా మనకి ఎంతో ద్రవ్యాన్ని తీసుకొచ్చినా అటువంటి పని మనము చెయ్యవద్దు, అటువంటి క్రియలు మనకొద్దు, అటువంటి ద్వారా వచ్చిన డబ్బు మనకు వద్దు. అన్ని డబ్బులు మంచివి కాదు. కొన్ని డబ్బు మన ఇంటికి వస్తే దరిద్రాన్ని తీసుకొస్తారు. కొన్ని రకాల డబ్బు మన గడప దాటితే మన ఇంట్లో సమాధానాన్ని తీసుకెళ్ళిపోతుంది. కొన్ని రకాల డబ్బు మన గడప దాటితే సైతాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. కాబట్టి అన్ని ఆకాను కూడా డబ్బు తీసుకొచ్చి పాతుకున్నాడు, దాచుకున్నాడు, అతనికి మరణాన్ని తీసుకొచ్చింది. ఇస్తున్నారు కదా అని చెప్పేసి చేతిలో పెట్టుకుని నువ్వు జేబులో పెట్టుకుంటే ఆ డబ్బే నీ ప్రాణానికి ఊరవుతుంది. ఏ డబ్బు పడితే ఆ డబ్బును జేబులో పెట్టుకోవద్దు, ఆ డబ్బును ముట్టొద్దు. గట్టిగా చెప్తా హల్లెలూయా. ధనవంతుల గుటకు ఆత్రుపడి వాడికి అనేకమైన శోధనలు కలుగుతాయి. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం.